ఆంధ్ర రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరిగినాయి. ఎన్నికలు జరిగిన సందర్భంగా కొన్ని చోట్ల అవాంఛనీయ సంఘటనలు జరిగినాయి. మాచర్ల, తాడిపత్రి, తిరుపతి, ఇంకా కొన్ని ప్రాంతాల్లో, చిత్తూరు జిల్లాలో కొంత అవాంఛనీయ సంఘటన జరిగింది. అవాంఛనీయ సంఘటనలు ఎన్నికల కమిషనరు తీవ్రంగా తీసుకునే కారణంగా అంతవరకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు వైఎస్ఆర్సీపీ కుమ్ముగాస్తూ వాళ్ళకు అడుగులు మడుగులు ఒత్తుతూ వాళ్ళు ఎన్నికల్లో ఎటువంటి దుర్మార్గం చర్యలు చేస్తూ ఉండబడినప్పటికీ చూస్తూ మన మాచర్లలో పోలీసు వాళ్ళు చూస్తూ ఉన్నారు, అక్కడ ఎన్నికల అధికారులు చూస్తూ ఉండగానే ఈవీఎం పోగొట్టడం జరిగింది, తిరుపతిలో నానిని చేయడం జరిగింది. ఇక్కడ ఎన్నికలు అయిపోయిన రాత్రికి ఒక ప్రత్యేకమైన డిఎస్పీ వచ్చి అందరినీ కొట్టడము చేయడము ఇటువంటి దుర్మార్గ చర్యలు కానీ పాల్గొనేటంత వరకు వైఎస్ఆర్సీపీ మద్దతు పోలీసులు వాళ్ళకు కొమ్ము కాస్తూనే ఉండినారు. ఎలక్షన్ కమిషను ఇంత తీవ్రమైన నేరాలు జరిగినాయి అని ఎలక్షన్స్ కమిషన్ స్పందించి ఎస్పీలను బదిలీ చేసి సిఐలను బదిలీ చేసి ఎస్ఐలను బదిలీ చేసేటంత వరకు వీళ్ళేం నిద్రపోతాను. అప్పటి వరకు వైఎస్ఆర్సీపీ పార్టీకి అడుగులకు మడుగులు వచ్చి ఎన్నికల కమిషన్ పోలీసుల మీద తీవ్రమైన చర్యలు తీసుకునే సస్పెన్షన్ వరకు పోయి ట్రాన్స్ఫర్ల వరకు పోయినప్పుడే వీళ్ళందరూ మేల్కొనారా? మేల్కొనకపోతే ఎన్నికలు జరిగి 10-15 రోజులు అయిపోతానే కూడా మీరు గ్రామాలు వదిలిపోండి, మీరు ఊళ్ళో ఉండకూడదంటే కడపల్లో గ్రామాలు వదిలిపెట్టి పొమ్మంటున్నారు, జమ్మలగూడలో గ్రామాలు వదిలిపెట్టి పొమ్మంటున్నారు, మరి వేరే ప్రాంతాలలో అందరూ కూడా మీ గ్రామాలలో వద్దంటున్నారు, వీళ్ళందరూ ఎక్కడికి పోవాలా? అంటే మీరు చేసే పద్ధతులు అనేది కరెక్ట్గా ఉండండి. ఇప్పటికి కూడా ఏమైంది, వైఎస్ఆర్సీపీ వాళ్ళను పొద్దుటూరులో వాళ్ళను పిలిపించి బహిష్కరణ పొమ్మని చెప్పడం, రౌడీ షీటర్లు ఉన్నారు, కేసులు ముద్దాయిలు ఉన్నారు, ఎలక్షన్ అయిపోయిన మరుసటి రోజు పోలీస్ స్టేషన్ మీదకి వచ్చి ఈ రౌడీ షీటర్ ఓపెన్ చేసిన వాళ్ళని పిలుచుకొని పోయినా వాళ్ళకేం లేవు. ఇప్పటివరకు ఎలాంటి కేసుల్లో శిక్ష పడకుండా ఏదో పోలీసుల్లో గలాటలు ఎక్కడ ఏం లేకుండా ఏదో మామూలుగా ఉండబడిన వ్యక్తులను, ఏదో పోలీస్ కేసుల్లో ఉండబడిన వ్యక్తులను వాళ్ళందరినీ గ్రామాన్ని వదిలిపెట్టి పోమని చెప్తాను. ఎందుకు వదిలిపెట్టాలి వాళ్ళు గ్రామాలు? ఎవరి వలన వాళ్ళకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులకు ఉంటే పోలీస్ స్టేషన్